నమస్తే అండి. అసలు చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్స్ అసలు ఏ ఆడవాళ్ళకి ఇష్టముండో చెప్పండి. అలాగే మనం ఇప్పుడు కాకినాడ పక్కనే ఉన్న ఉప్పాడలోని జామ్దాని సారీస్ అయితే ఎలా మేక్ చేస్తారు అనేది చూడడానికి వెళ్తున్నాము. అసలు జామ్దాని అంటే ఉప్పాడని మాత్రం అందరికీ తెలుసు మనకి. కాకపోతే ఇది పుట్టింది మాత్రం బంగ్లాదేశ్కి చెందిన ఒక కళ. జామ్దాని అనేది పరిచయం పదం, జామ్ అంటే ఫ్లవర్ అని అర్థం. అసలు ఇది బంగ్లాదేశ్లోని ఢాకా కేంద్రంగా తయారవుతున్న జామ్దాని చీరలకు ఎంతో చరిత్ర ఉంది. ఈ జామ్దాని సారీస్ అనేవి పురాతన కాలం నుంచి వాడుతున్నారు. ఈ మొఘల్ రాజులు, మొత్తం బ్రిటిష్ పాలకులు, సతీమణులు కూడా వీటిని ధరించేవారు. జామ్దాని అనేది సాంప్రదాయ నేత కాబట్టి యునెస్కో సైతం పురాతన సాంస్కృతిక సంపదగా కూడా గుర్తించింది. అసలు ఈ జామ్దాని సారీస్ ఎక్కువ ప్రైస్ ఉండడానికి గల కారణం ఏంటో ఒక లుక్ వేసేద్దాం రండి. అది మిషన్ అంటే ఆడికెళ్ళాలి, అది చూపించాలి మిషన్ గురించి. ఓన్లీ హ్యాండ్లూమ్ వర్క్ జామ్దాని. ఇది కాటన్, ఇది పట్టు. ఈ వర్క్ అంతా కూడా ఈ రూపంగా తయారు చేయడానికి ఇది మేము ఇలా జాల కట్టుకుని వీళ్ళకి అప్పు చెప్పాలి. అప్పు చెప్తే అప్పుడు దాన్ని ఒక రూపం వస్తుంది. ఈ దీని డిజైన్ డిజైన్ చూడండి, ఈ డిజైన్ అది సేమ్ డిజైన్. అది ఎలా ఉందో అది ఇక్కడ రావాలి. చూసారు కదా, ఈ చీరలు తయారు చేయడానికి 100% సిల్క్ అండ్ కాటన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ చీరలు తయారు చేయడానికి కళతో పాటు ఓర్పు నేర్పు కూడా చాలా కావాలి. మొత్తం చేతితోనే చేస్తారు కాబట్టి ఈ సారీ మొత్తం మేకింగ్లో అసలు పైన కింద మీరు ఎటు చూసినా కూడా మీకు ఒకేలా వస్తుంది డిజైన్ అంతా కూడా. అందుకే ఇది తయారు చేయడానికి మొత్తం సమయం 2 నెలలు అయితే పడుతుంది వీళ్ళకి. జామ్దాని సారీస్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది ఏంటంటే మొక్కలు, పూల డిజైన్లతో నిజంగా ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఈ డిజైన్స్ అనేవి ఉంటాయి. ఇప్పటికీ ఈ చీరలు సేమ్ క్వాలిటీతో మనకి మంచి డిజైన్స్లో ఫ్యాషన్ రంగంలో సరికొత్త డిజైన్ ఇందులో ఆవిష్కరణ చేసి ఎంబ్రాయిడరీ కాంబినేషన్స్ ఇచ్చి చాలా బాగా తయారు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్తో మనకి అందుబాటులోకి వస్తున్నాయండి. కొన్ని సారీస్లో అయితే సింథటిక్ బండిల్స్ అయితే వాడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద బండిల్స్ రూపంలో మనకు సింథటిక్ బండిల్స్ అనే వస్తూ ఉంటాయి. ఈ రాట్నానికి ముందు సిల్క్ కానీ కాటన్ కానీ ఇవన్నీ కూడా ఈ రాట్నంకి లైన్గా థ్రెడ్స్ అనేవి రొటేట్ చేస్తూ మొత్తం చుట్టేసి ఆ మగ్గానికి అయితే ఫిక్స్ చేస్తారు. ఇవన్నీ వెండి జరి, గోల్డ్ జరి అని మనకు బార్డర్స్ వస్తూ ఉంటాయి కదా చీరలకి, అవన్నీ కూడా ఇలా ఒకేసారి 4 బండిల్స్ పెట్టి ఒకదానికే రొటేట్ చేసి ఇస్తూ ఉంటారు. చేతితో తీస్తే ఎలా ఉందో అలా వస్తుంది. ఇదైతే మాత్రం అలా రాదు, కిందనే బాగా వస్తుంది, పైన బాగా రాదు. జాకెట్ మొక్క అదేందమ్మా, అది జామ్దాని తీస్తున్నారు కదా, సేమ్ పైన కింద ఉలాగుంటుంది. ఇది అలా రాదు, ఈ పైకి గమ్ము తేలిపోతే అది చక్కగా వస్తుంది. ధన్యమ్మ వైద్యం అంటే పేపర్ పుట్ట. ఆ పేపర్ చూపించామా, ఈ పేపర్లో ఎలా ఉంది?
ఏం పెట్టేసి ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఎలా ఉందో అలాగే వచ్చేసింది చూడండి. దాని మీద సేమ్ వచ్చిందా లేదా, అది వీళ్ళు పైతాని కట్టాలి, ఇది పైతాని పేపర్ మీద అది ఇవన్నీ కొద్ది జాబితా వచ్చేస్తుంది. అదే పట్నం అది పిల్లలు జాబితాని అంటే మామూలుగా ఇప్పుడు 4,000 5,000 మీరు ఇప్పుడు కొన్ని ఇప్పుడు కట్టినా సరే ప్లైన్ 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 పడుతుంది, ఇది 3,000 రూపాయలు వచ్చేస్తుంది. ఇదే అదే సేమ్ నేను ఈ 6 గజాలు వేయాలంటే 2 నెలలు పడుతుంది సేర, అది ఒక రోజుకి ఒకటి అయిపోతుంది సేర, రోజుకి అయిపోతుంది, ఇది 2 నెలలు పడుతుంది. ఇదంతా కూడా కూలీ మీద డబ్బు తీసి మీ దగ్గర తీసుకుండేది. ఇంతటి కళా నైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జామదాని చీరలను చూడాలంటే ఉప్పాడ రావాల్సిందే. నిజంగా చేనేత కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం 1972 రాష్ట్రపతి అవార్డుతో సత్కరించింది. దీంతో ఉప్పాడ అయితే దేశమంతటా కూడా మంచి పేరైతే తెచ్చుకుంది. ఈ జామదాని సారీ అయితే 1,00,000 రూపీస్ సారీ ఇది. కాకపోతే మనం చీరలో వాడే జరీని మొత్తం సిల్క్ ఏదైతే ఉందో సిల్క్ కాటన్ క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఉప్పాడలో జామదాని చీరలో ప్రింటింగ్ ఎలాగూ చేస్తారు కానీ బట్ మీకు ఏ విధంగానైనా అంటే డిఫరెంట్గా ఏమైనా మీరు డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే 6 మంత్స్ బిఫోర్ ముందే వీళ్ళకి డిజైన్ చేసి ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే సేమ్ మీరు అనుకున్న సారీ అయితే యాజ్ ఇట్ ఈస్ చేసిస్తారు. ఈ చీర అయితే ప్యూర్ కాటన్ మీద జామదాని వర్క్ అయితే వచ్చింది. అలాగే మగ్గంపై రూపుదిద్దుకొని ఈ చీరలు కళాకారుల కళాత్మకతకు నిజంగా ప్రతిబింబాలుగా ఉన్నాయండి. పెళ్ళిళ్ళకి పట్టు చీరలు అనేవి కట్టుకోవడం సర్వసాధారణం కదా, మరి ఇంకెందుకు లేటు, మరి ఉప్పాడ వచ్చి షాపింగ్ చేసేయండి.